జనసేన జై పవన్ కళ్యాణ్ ఆ మూవీ మాత్రం చాలా బాగుంది మెయిన్ గా లేడీస్ చూడాలి ఏందంటే లేడీస్ వాల్యూ ఏంది క్లియర్ గా క్లారిటీ గా చెప్పాడు అలానే లేడీస్ చెప్పాడు ప్లస్ పబ్లిక్ కూడా బాగా సపోర్ట్ చేసుకుంది మంచి రిథం తీసుకున్న మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్ లాగ్ తీసాడు సెకండ్ హాఫ్ మాత్రం ఇరా కొడేసాడు అన్న ఆ పింక ఇంకా ఏదో హిందీ మూవీ వచ్చింది దానికన్నా మిచ్చు చాలా బాగుంది क्वेश्चन से चाला डिफरेंट का उन्हें सिम्मा गुरिंच चेप्पालंटे कादन्ना माइकलो दर्पो दग्गर दग्गर 4 अवर्स अल्टिमेट मूवी बैकग्राउंड स्कोर लेदु हिंदी पिंक लो इक्कडैते मोत्तम अमेजिंग बैकग्राउंड स्कोर पवर स्टार नेक्स्ट लेवल परफॉर्मेंस असल इंतवरकु पवर स्टार के राले क्यारेक्टर एट्लनो चेस्ताडनुकुन्नाम కానీ ఆ మాస్తానం అసలు ఆ సిగ్నేచర్ మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలే అసలు పెట్టలేదేమో అనుకున్నాం ఒక ఫైట్ సీన్లో సిగ్నేచర్ మూమెంట్ ఉంటుంది అసలు అల్టిమేట్ అన్న అది సినిమా రండి చూడండి ఎంజాయ్ చేయండి అంతే ఇంకో మాట లేదు సూపర్ అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేం ఒక రేంజ్లో ఉందన్న బ్లాక్ బస్టర్ హిట్ అంటే రేటింగ్ ఎంత ఇస్తారు 5/10 అంతే మంచిగానే ఉంది ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది 3 ఇయర్స్ తర్వాత మాకలు ఉన్న ఫ్యాన్స్కి ఆకలి తీర్చిండు ఫ్యామిలీ కా ఫ్యాన్స్ కాదు ప్రతి ఒక్కరికి పవర్ స్టార్ జిందాబాద్ జిందాబాద్ పవర్ స్టార్ జిందాబాద్ ఇచ్చి పడేసి పోయా ఇచ్చి పడేసిండు సూపర్ ఉంది బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్ సూపర్ సూపర్ హిట్ సూపర్ 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 అన్న సూపర్ బాగుందన్న చాలా బాగుంది సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న 500 సి సూపర్ సూపర్ కేశవయ్య సినిమా సూపర్ సూపర్ హిట్ సూపర్ సూపర్ హిట్ భయ్య మామూలుగా లేదు ఆడ వాళ్ళ మీద ఎవడైతే అగతలు చేస్తున్నారో వాళ్ళకు మామూలుగా చెంపదెబ్బలా ఉంది భయ్య ప్రతి ఒక్కరికి ఆడపడిచికి सूपर 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 हिट चला अंत चला बहुत मूवी हाइलाइट फैंटास्टिक माइंड ब्लोइंग जिम्बेसिंग ब्लॉकबस्टर है पवन कैरियर लो बिगेस्ट हिट सुपर मैडम फैन सेकंड हाफ कूचोलेदु इन्नि रोजुलु वेट चेसिन इलांटि सिनिमा कोसमे पवन कल्याण जिंदाबाद ब्लॉकबस्टर जय सूपर महिला मंजे जारी अला बहुत मंजी मेसेज सूपर मेसेज सेकंड हाफ सूपर सूपर भाई इच्छी पड़े एक्सलेंट सूपर बहुत
ఇలా ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఇచ్చాడు. అసలు చూడాల్సిందే, అందరూ చెప్పేది కాదు చూడాల్సిందే. జై మహా స్టార్ లేడీస్ మూవీ. అట్లీస్ట్ 3 మెంబర్స్ అనే మారుతారండి బాయ్స్. ఎస్ 3 మెంబర్స్. మెసేజ్ టు ద సోషల్ ఇన్ఫ్లుయెన్స్. సూపర్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్. వన్స్ అగైన్ ఫ్యాన్స్ ట్రైట్. గబ్బర్ సింగ్ నుంచి వెయిటింగ్ ఇలాంటి మూవీ కోసం. చింప అవతలేసింది అవేర్నెస్ కాదు కానీ సినిమా రేపు నుంచి మీరు కూడా ఫ్యామిలీ అయితే 10 సార్లు చూస్తారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా చిన్నప్పటి నుంచి ఫ్యాన్ని పవన్ కళ్యాణ్కి. 3 ఇయర్స్ తర్వాత హోల్ హార్టెడ్గా చెప్తున్నాను ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఆ కోర్ట్ సీన్లు అయితే అల్టిమేట్గా చేశాడు అసలు. నిజంగా ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ మధ్య సీన్ అయితే చాలా అల్టిమేట్గా ఉన్నాయి. అసలు డైలాగ్స్ అయితే నిజంగా మరి మొత్తం డైరెక్టర్కో తెలియదు, త్రివిక్రమ్ రాజుడో తెలియదు, కానీ చాలా డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ అయితే ఇంకా అసలు అవి రాసినట్టుండవు. ఆయనే మనకి చెప్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక అమ్మాయి గురించి, అమ్మాయిని ఎలా చూడాలి ఈ రోజున్న సమాజంలో, అమ్మాయిని ఎలా చూడాలి అనే దాని గురించి చాలా బాగా చెప్పారు. సూపర్. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. సినిమాలో హైలైట్స్ పవన్ కళ్యాణ్ డైలాగులు అన్నా, పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అన్నా, ఆ హీరోయిన్స్ ముగ్గురు ఉన్నారు వాళ్ళది కూడా బాగుంది అన్న, అసలు సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న, అంతే అన్న. సెకండ్ హాఫ్ అయితే లేడీస్ కోసం ఎలా అయితే పోరాడాడో సినిమా కోసం, బయట ప్రజల కోసం అలా పోరాడతాడన్న పవన్ కళ్యాణ్. అది సినిమాలో చాలా బాగా చూపించారు. ఇక్కడ అక్కడ మీడియా, ఏ మీడియా పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేదు, అలాంటిది టీవీలో చూపించాడు. ఇప్పుడు మన స్క్రీన్ మీద మేము చూసాం. కానీ పర్ఫెక్ట్ చూడదగ్గ మూవీ, ఫ్లాప్ కదా. ఇట్టు ఫ్యాన్ కాదు, ఫ్యాన్ కాకుండా చెప్తున్నా, మా ఫ్రెండ్స్ తీసుకొస్తే లాయర్గా కాదన్న, సినిమా సూపర్. ఇంకా సూపర్ అన్నాను కదా, 100 డేస్ కూడా వద్దన్న, దానికి మించి అంతే. 3 ఇయర్స్ బ్యాక్ కదా, ఇంకో 10 సంవత్సరాల తర్వాత వచ్చిన సంతాన క్రేజ్ అడిగిపోదు. అలాగే చెప్తున్నా కదా, చాలా బాగుంది మూవీ. ఇది ఒక్కడ రాజకీయంగా చూడద్దు, ఇట్లా చూడదు, మూవీ పరంగా చూడు. నిజాలు చెప్తున్నా కదా, ఎన్ని పెట్టించ. జై పవన్ కళ్యాణ్ సూపర్ అనే సినిమా, అందరూ చూడండి, చూడవలసిన సినిమా ఇది. ఒక ఉమెన్ అంటే లేడీస్ గురించి అని కాదు, పవన్ కళ్యాణ్ కూడా 3 ఇయర్స్ బ్యాక్ కూడా సినిమా ఎలాగా ఉన్నాడో, అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఎలాగ ఉన్నాడు. సూపర్ అనే సినిమా అయితే అందరూ చూడవలసింది. నిజంగా నేను కూడా మళ్ళీ చూస్తాను ఈ సినిమాను. నిజంగా ఆల్రెడీ నైట్ కూడా ఇప్పుడు కూడా టికెట్ బుక్ చేసుకున్నాను ఆల్రెడీ. సినిమా మాత్రం సూపర్ అన్న, మైండ్ బ్లాక్ అయిపోయింది సినిమా అయితే. నిజంగా వకీల్ సాబ్ ఇంకా చూడవలసి లేదన్న సినిమా అయితే, ఇంకా చూడవలసి లేదు పవన్ కళ్యాణ్. నాకైతే నోట్లో మాటలు రావట్లేదు నిజంగానా. పవన్ కళ్యాణ్ ఉంటే మాత్రం నిజంగా కాలుకి దండం పెడతానన్న. నిజంగా నేనైతే మాత్రం ఒకసారి పవన్ కళ్యాణ్ కల్పించాను నిజంగా అన్న. జై పవన్ స్టార్, జై జనసేన. సినిమాలో బాస్తున్నాడన్న, ఇంకేముందన్న, ఒక మెసేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి అంతే. ప్రతి ఒక్కరు చూడాల్సింది. ఒక అక్క కోసం, ఒక అమ్మ కోసం, ఒక చెల్లి కోసం పోరాడిన సినిమా ఇది. ఓకే, 100% లేడీస్కి ఇష్టపడతారు, లేడీ ఫ్యాన్స్ ఇంకా పెరిగిపోతారు బాస్కి, అంతే. లాక్డౌన్ తర్వాత చాలా మంచి సినిమా చూసాము, ఇలాంటి మరీ సినిమాలు తీయాలని మా పవన్ కళ్యాణ్ని ఒకసారి కోల్సాప్. ఈరోజు విడుదల సనబరంగా మేము 2 గంటలకు వచ్చి ఇక్కడ వెయిట్ చేసి మరీ 4 గంపాకు షో పడితే వెళ్ళి చూసాం. ఒక సినిమా ప్రకారంగా కాదన్నది, ఒక ఉమెన్ కోసం చూడాలన్న ఈ సినిమా. అసలు మైండ్ బ్లోయింగ్ సినిమా అన్న, బ్లాక్ బస్టర్ హిట్ అనేది. ఒక పేదోడు, ఒక అంటే ఉన్నవాడికి భద్రత జరగదని లోకంలో అనుకుంటున్నారు, ఒక పేదోడు లాయర్ ప్రకారంగా చూపించాడన్న సినిమా. ఒక పేదోడు కావాలంటే ఈ సినిమా చూడాలన్న, సినిమా చూసి ఒక పేదోడికి అన్యాయం జరగకుండా తీసాడన్న సినిమా. సూపర్ అన్న, ఉమెన్ గర్వపడే సినిమా తీసాడు అనేది అయితే మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ హిట్. ప్రకాష్ రాజు గారు తప్ప ఎవ్వరూ సరిపోరు ప్రకాష్ రాజుకి, పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ కళ్ళల్లో చూసే ధైర్యం ప్రకాష్ రాజు గారికి ఉంది. ఆయన సూపర్గా సెట్ అయ్యాడన్న, సూపర్.
ఫ్యాన్స్ అని పూనకాలి కాదన్న బట్టలు డాన్స్ చేస్తారు ఇంకా ఆయనకి ఫుల్ మీల్స్ అంటారు ఫుల్ మీల్స్ కాదన్న ఇంకా కడుపు నిండిపోయి ఆపరేషన్ చేస్తారు అడిగి తేడా వస్తే ఇంకా బేబచ్చు అన్న ఫ్యాన్స్ అని ఒకటి కాలర్ కాదన్న బట్టలిప్పి తిరగచ్చు బట్టలిప్పికి ఆ ధైర్యం ఇచ్చాడన్న పవన్ కళ్యాణ్ సినిమాతో రాజకీయ పరంగా ఇచ్చాడన్న కానీ సినిమా పరంగా మాడుతున్నా సినిమా పరంగా చిబడేశాడన్న సినిమా పరంగా అయితే అసలు గుడ్డలిప్పికి తిరగచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనేవాడు ఇప్పుడు కొట్టి మాట్లాడతాడు అన్న ఈ సినిమా చూసి ఎవడైనా యాక్ట్ చేస్తే కొట్టి మాట్లాడతాడు ఈ సినిమా చూసి అయితే కొట్టే మాట్లాడతాడు ఎవడైనా యాక్ట్ చేస్తే కొట్టి కంపల్సరీ ముందు కొట్టేసి మాట్లాడతాడన్న ఈ సినిమా చూసి ముందైతే అది కంపల్సరీ కాదు ప్రతి అమ్మాయి చూడాలన్న సినిమా ఇదైతే ఫ్యాక్ట్ సినిమా అయితే ఎక్సలెంట్గా తీసాడు ఫ్యాక్ట్ అన్న అన్న ఫోన్ ఎందుకు పట్టుకుంటా చేతిలో అది వదులుకొని ఆయన ఫ్యామిలీని వదులుకొని రోడ్ల మీద తిరుగుతున్నాడు ఆయన గురించి ఎవరు పడతాడు చూస్తాను ఈ సినిమాతో మొత్తం అందరికి చెప్పాడు ఎవడెవడికి ఏం చెప్పాలో ప్రతిదీ డైలాగ్తో చెప్పాడు నీట్గా చెప్పాడు చాలా మాకు అది పడేసిండు 10 సంవత్సరాలు మేము ఇంకేం చూసుకోకర్లేదు అంతే కాలర్ ఎగరేసి చెప్తున్నామన్నా తిరుపతిలో ఎంకన్ బాబు మా గుండెల్లో కళ్యాణ్ బాబు అన్నా దేవుడు చెప్తున్నా కదా తిరుపతిలో ఎంకన్ బాబు మా గుండెల్లో కళ్యాణ్ బాబు ఉచ్చల పోసుకోవాలి ఇప్పుడు ఎవడైనా కానీ పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు అది పవన్ కళ్యాణ్ కూడా ఇస్తాడు జై పవన్ కళ్యాణ్ ప్రతి జనసేన పవన్ కళ్యాణ్ అలాగే ఇచ్చాడు ప్రకాష్ రాజ్కి ఇద్దరికి పోటీ మావిడిగా పోటీ మేడ పోటీ పోటీ మీద పోటీ దెబ్బకి దెబ్బ దెబ్బకి దెబ్బ ఎంత చేపించాడు మోల్ కాదు ఆడు ఎంత కొరకన్నాడు కోపంతో తట్టుకున్నాడు సినిమా మటుకు మావిడి బాగా చేపించాడు గొడవతో చెప్పుకుంటాడు పౌరానికి అర్థవులా సమ్మతో తిమ్మేలా ఎన్ని అర్థం సరే సినిమా ఎంత ఇస్తాడో పవర్ స్టార్ తోపు అది మార్నింగ్ నుంచి అన్న అరిసి అరిసి అన్న వాయిస్ ఇటంగా డల్ అయిపోయింది ఎనర్జీ ఆ సినిమా చూసింది సంధి అన్నకైతే అప్ప చింపి చింపేసిండు పవర్ స్టార్ అంటేనే సినిమా అంటే చాలా మంచి గౌరవంగా చెప్పుకుంటా గౌరవంగా చెప్పుకుంటా మా పవర్ స్టార్ మా పవర్ స్టార్ ఉన్నాడని అన్నాడు పవర్ స్టార్ వేస్ట్ రాజకీయం రాజకీయం వెళ్తాడు దానికి వెళ్తాడు దీనికి వెళ్తాడు చూపించాడు రాజకీయం అంటే అంటే చూపించాడు సినిమాలు రాజకీయం రూపం చూపించాడు అసలు కోర్ట్ సీన్లు అన్న ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి డి అంటే డి అన్న ఒక సీన్ అయితే ఉంటుందన్నా ఇట్లా బెంచింది అంతడన్నా ఎగురుతాయన్న మొత్తం ఆడియన్సే విజిల్సే విజిల్స్ ఆ ఒక్క సీన్ దానన్నా సెకండ్ హాఫ్ ప్రకాష్ రాజ్ గారు డి అని ఎక్సలెంట్ అన్న చెప్పలేను సూపర్ అంతే సినిమా చూడాల్సింది లేడీస్ జెంట్స్ కాదు సినిమా చూడాల్సి లేడీస్ చూడాలి సినిమా మంచి మెసేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ చూడాలి సినిమా ఒక్కటే మాట వస్తుందన్నా ఒక లేడీస్ గురించి ఎలా చెప్పినారు ఆ సినిమా చూసి సినిమా పెన్ ఇప్పుడు 4 గంటల షో కోసం తెల్లవారు నిద్రపోలేదు ఎందుకంటే మళ్ళీ మిస్ అయిపోతానేమో అనేసి జై పౌనిజం సినిమా మాత్రం సూపర్ నచ్చిందన్న తెల్లవారు నిద్రపోలేదు ఇప్పుడు మళ్ళీ 11 గంటల షో ఉంది అది పోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా నచ్చితే ఎన్నిసార్లు చూడొచ్చానా లేడీస్ సేవ్ చేయాలన్నా అంతే లోపల ఫీలింగ్ వచ్చిందన్నా కానీ చెప్పలేకపోయినా దొంగ నా కొడుకు చిల్లర వాళ్ళు ఉన్నారు ఇంకా మన ఇండియా మారాలంటే నా కొడుకులు మారాలి ఉమెన్ సేవ్ ఉమెన్స్ అయ్యి మనం చెప్పలేము ప్రస్తుతం ఉన్న కరోనా సిచ్యువేషన్కి కలెక్షన్స్ గురించి అయితే చెప్పలేము బట్ సినిమా అయితే చాలా బాగుంది బ్లాక్ బాస్టర్ అనుకో ఏ కీలు కా కీలు తీసే వకీల్ సాబే ఎన్నటికి అండ్ బెస్ట్ కమ్బ్యాక్ మూవీ మూడేళ్ళ ఆకలికి పవన్ ఫ్యాన్స్ ఈరోజు ఆకలి తీర్చుకున్నారు ఆ రోజు థియేటర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ రోజు
దిల్రాజు గారు అన్న మాటలు ఏంది ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అనే అన్నారు కానీ ఈరోజు లంచ్ డిన్నర్ రెండు ఒకేసారి అయిపోయినాయి. అది మీరు చూసి తెలుసుకోవడమే బెస్ట్, ఎందుకంటే అది చెప్పి మళ్ళీ స్టోరీని డిస్టర్బ్ చేయడం అయితే ఇష్టం లేదు. నిజంగా అనే వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నేను ఈ షో చూశాను, బిల్బిడ్ షో, ఇంకా నాలుగు షోలు చూస్తా అన్నా నేను. నాకైతే ఇంకా ఏం చెప్పేది ఏం లేదు. తెలుగు ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ తడాక ఏంటో ఈ సినిమాతో చూపిస్తాడు. మూడు రోజులు దాకా మనకి హౌస్ఫుల్ బోర్డు పెట్టారన్న, మొత్తం బుక్ మై షోలు ఎక్కడ చూసినా కానీ మనకి హౌస్ఫుల్ బోర్డే కనిపిస్తుంది. ఒక పవన్ కళ్యాణ్ ప్రపంచం కనిపిస్తుంది ఇప్పుడైతే. పవనిజం అంటే ఒక పవన్ కళ్యాణ్ గురించి ఇంకా నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఆఫ్టర్ 30 మినిట్స్ మనం ఎగిరి ఎగిరి గంతేస్తాం. అసలు ఫ్యాన్స్కి ఏ మూవీ కావాలో దిల్రాజు గారు మనకి ఆ మూవీ ఖచ్చితంగా ఇచ్చారని మనం చెప్పొచ్చు. అసలు ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మెగాస్టార్ ఫ్యాన్ కాళ్ళు రగిలేసుకునే మూవీ ఇది. కళ్యాణ్ ఎంట్రీ వేరే లెవెల్. బీజిఎం హైలైట్ అన్న తమన్ అన్నది. హ్యాట్స్ ఆఫ్ టు తమన్ అన్న. పవర్ స్టార్, జై పవర్ స్టార్, 100 రోజులు పక్క కంబ్యాక్ అన్నది. పవన్ కళ్యాణ్ కంపల్సరీ కంబ్యాక్ ఇది. అతరణి తర్వాత ఇదో బ్లాక్ బస్టర్ అవుతుంది పక్క. సూపర్ ఉందన్న సినిమా అయితే. అన్నయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, యాక్టింగ్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు. సూపర్ సినిమా, అందరు యాక్టింగ్ హైలైట్. అసలు బ్లాక్ బాస్టర్ ఇది, ఇంకా చెప్పవసరం లేదు. సూపర్ మూవీ. అంతా బాగుంది. సినిమాలో ఏది లాగ్ అని చెప్పడానికి లేదు. ఫస్ట్ హాఫ్లో ఒక్క సాంగ్ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, మిగతాది అంతా బ్లాక్ బాస్టర్. ఇంకా అన్నయ్య స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఇంకా చెప్పనే చెప్పవసరం లేదు. అసలు ఆ ఎంజాయ్మెంట్కి అసలు ఇంకా ఫ్యాన్స్ అయినా ఫ్యామిలీస్ అయినా ఎవరైనా పిచ్చ ఖుషి అయిపోతారు. దానికి మించి ఇంకేం లేదు. థ్యాంక్స్ అండ్ డైరెక్టర్కి అయితే పిచ్చ థ్యాంక్స్ చెప్పొచ్చు, అంత బాగా తీశాడు. తమన్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. ప్రతిదీ బాగుంది సినిమాలో. అది ఇది అని ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో ఒక్క కొంచెం సాంగ్ వల్ల చిన్న లాగ్ అనిపిస్తుంది, మిగతాది అంతా అయితే సూపర్ అంటే సూపర్. ఒక్కొక్క డైలాగ్ వేస్తుంటే సెకండ్ హాఫ్లో పిచ్చ ఎక్కిపోతుంది. ఫిలిం అయితే సెక్సీ అన్న, వన్ వర్డ్, సెక్సీ. అంటే ఒక మాట చెప్పాలంటే హరీష్ శంకర్ ది గబ్బర్ సింగ్ ఎలా తీసాడు ఫ్యాన్, మళ్ళీ ఇంకో ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే వేణు శ్రీరామ్ వాళ్ళకి ఇస్తాం, అంతే. ఇలాంటి సినిమా మాసెస్లోకి వెళ్ళాలి. కళ్యాణ్ తీసాడు, అందరిలోకి వెళ్తుంది, అదే మాకు ఆనందం, అంతే. సినిమాలో స్టార్టింగ్ పింక్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆ ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం. లైక్ పింక్లో స్క్రిప్ట్ అనేది చాలా కంపోజ్గా వెళ్ళిపోతుంది. దీంట్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి తగ్గట్టుగా వేణు శ్రీరామ్ గారు తీసుకొచ్చారు. నేను ఇందాక కూడా అదే చెప్పాను. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ప్రతి 10 మినిట్స్కి ఒక ఎలివేషన్ షాట్ అనేది పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు చరిష్మా అది ఎట్లా అనేది ఉంటుందో ఆ ప్రతి ఒక్క టెన్ మినిట్స్కి ఆయన చూపించారు. ఫ్యాన్స్కి అయితే విజువల్ ట్రీట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. పింక్లా ఇలా కంపోజ్గా వెళ్ళిపోతుందని ఎలివేషన్ సీన్స్ ట్రైన్ ఫైట్ నుంచి సెకండ్ హాఫ్ వరకు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. తమన్ బీజిఎం అయితే చెప్పాలి, నిజంగా అస్సలు మాటలు లేవు, అరుపులు అనే చెప్పాలి. కోర్ట్ సీన్స్, డిఫెండింగ్ సీన్స్, ప్రకాష్ రాజు గారికి పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఆ కన్ఫ్రంటేషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అసలు కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. అంత చాలా బాగుంది. డైలాగ్స్ అయితే ఇంకా ఆయన గురించి ఇంకేం చెప్తాం భయ్య. ఆయన చెప్పే ప్రతి ఒక్క చిన్న చిన్న డైలాగ్ కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆయన చెప్పే ప్రతి ఒక్క డైలాగ్, ఉమెన్ గురించి చెప్పే ప్రతి ఒక్క డైలాగ్, క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి ఎమోషనల్ చేసేస్తాయి. ఇది పక్క ఫ్యామిలీ చూడాల్సిన ఫిలిం భయ్య. లేడీస్, ప్రతి ఒక్క లేడీస్, ప్రతి ఒక్కరు, మన సిస్టర్, మన మదర్, ఎవరు అందరు ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఈ సినిమా ఒక రెస్పెక్ట్ అనేది ఇచ్చింది. ఆ ఒక సినిమాను మనం చూస్తున్నాం. అండ్ పవన్ కళ్యాణ్ గారు 3 ఇయర్స్ తర్వాత ఇలాంటి స్క్రిప్ట్ తీసుకోవడం అనేది నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో దానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన. అండ్ దిల్రాజు గారికి ఇలాంటి స్క్రిప్ట్ తీసుకున్నందుకు, అండ్ వేణు శ్రీరామ్ గారికి, అందరికి కూడా ఇంత మంచి ఫిలింని ప్రజెంట్ చేసి, అది కూడా ఇలాంటి స్క్రిప్ట్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఇలా చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ భయ్యా నిజంగా. సినిమా గురించి చెప్పాలంటే యాజ్ ఆల్వేస్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్, అండ్ సెకండ్ తమన్ గారు బీజిఎం అండి. తమన్ గారు బీజిఎం ఒక దగ్గర కూర్చోనివ్వలేదు మాకు. ఒక లెవెల్లో, ఎక్స్ట్రీమ్ లెవెల్లో మేమైతే ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ మూవీ ఎంజాయ్ చేసాము. కంప్లీట్ సాంగ్స్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం బ్యాక్ వచ్చారు. ఆయన థియేటర్లో చూసిన, స్క్రీన్ మీద చూసిన, జనాలతో చూసినట్టే ఉంది. మాతో కలిసి సినిమా, మాతో కలిసి మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పింక్తో కంపేర్ చేయకండి. పవన్ కళ్యాణ్ గారి మూవీ ఇది, వకీల్ సాబ్. పింక్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ జోనర్. వకీల్ సాబ్ చూసారంటే దా
ఆబ్వియస్లీ పింక్ చూసారు కదండి, సో మెసేజ్ ఓరియంటెడ్ అయితే సేమ్ ఉంది, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపారిజన్ మాత్రం వకీల్ సాబ్ ఇస్ అ నెక్స్ట్ లెవెల్. పింక్ హ్యాస్ పింక్ బ్యూటీ. హ్యాండిల్ చేస్తాం ఎంసీఏ తీసాక అనుకున్నాం, కానీ వేణు శ్రీరామ్ అనేది సెకండ్ హాఫ్ ఒక చాలా బాగా రాసుకున్న డైలాగ్లో ఏదైనా తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకి నచ్చేలాగా ప్రతి 5 నిమిషాలకు ఒక మంచి డైలాగ్ కన్వే అయ్యేలాగా మెసేజ్ ఓరియంటెడ్ సెకండ్ హాఫ్ అనేది మేజర్ హైలైట్ అని చెప్పచ్చు స్పోర్ట్స్ సీన్స్ బేసిక్గా. ఏం లేదండి, సినిమా బాగుంది అంతే. అందులో మెయిన్ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్, నేనేం చెప్పాను, కానీ థియేటర్ అంతా ఆల్మోస్ట్ లేచిపోయింది ఆ సీన్కి, అంత హై ఉంది ఆ సీన్కి. ఇద్దరి మధ్య డైలాగులు సెకండ్ హాఫ్ అంత హై ఉంటుంది, మీరు చూడండి మీకే తెలుస్తుంది. అవును, అది మెల్లిగా సెకండ్ హాఫ్లోకి ఎంటర్ అవుతుందన్న మెసేజెస్ ఏమైనా కన్వే చేయాలనుకుంటే అమ్మాయిల గురించి. సెకండ్ హాఫ్లో నేను చెప్పిన ప్రతి 5 నిమిషాలు అనేది అమ్మాయిల గురించే. ఆ డైలాగులు ఏదైతే ఉన్నాయో చాలా పర్ఫెక్ట్గా కన్వే చేశాడు. ఈ సమాజం ఎలా ఉండాలి అమ్మాయిల పట్ల అనేది, అమ్మాయిలను ఎలా ట్రీట్ చేయాలనేది చాలా పర్ఫెక్ట్గా కన్వే చేశాడు సెకండ్ హాఫ్లోని. నేను ఏదో కలిపి చెప్తాను అనుకుంటున్నాను, చూస్తున్న వాళ్ళు అడగండి. సెకండ్ హాఫ్ అనేది మేజర్ హైలైట్, చాలా బాగా హ్యాండిల్ చేశాడు సినిమాని. గోషన్ అని చెప్తా అవును, ఆ సీన్ అంటే అది అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఆ సీన్ అది. సో థియేటర్ అంతా అసలు నాకు కళ్యాణ్ గారు గట్టిగా అరుస్తారు సీన్లో, కానీ మన వాళ్ళు ఇంకా గట్టిగా అరవడంతో అసలు ఆ ఆడియో కూడా వినపడలా. ఆ రెచ్చగొట్టే సీనే, ఇద్దరు కూడా ఇద్దరు తగ్గరు అంటే కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్ నుంచి మనకు తెలుసు, బద్రిలో చూసాం రాంబాబులో చూసాం, సేమ్ అంతకు మించి డబుల్ ట్రిపుల్ చేశారు ఇక్కడ ఇంటెన్సిటీ కానీ ఆ డైలాగ్స్ రైటింగ్ అసలు వేణు శ్రీరామ్ గారు చితక్ కొట్టారు. వాచి తీయడం ఉందిలేండి, అదంతా స్వాగ్ కళ్యాణ్ గారికి వాచ్ ఉన్నా లేకపోయినా ఆయన అలా ఉంటాడే అని. అసలు ఫుల్ మీల్స్ కూడా కాదు, బుట్ట భోజనం అది. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.